మేడ్చల్ జిల్లా కీసర గోధుమ కుంటలో ఓమేజయ బాబా ఆశ్రమం ఎదుట హిందూవాహిని కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మహిళల్ని నిర్బంధించి బలవంతంగా డ్రగ్స్ ఇస్తున్నారంటూ ఆశ్రమంపై ఆరోపణలున్నాయి. తాజాగా తమ కూతురు చందనను చూపాలని కోరగా ఆశ్రమ వాసులు నిరాకరించడంతో అనుమానాలు మళ్లీ మొదలయ్యాయి. కొన్ని రోజుల కిందట బీటెక్ విద్యార్థిని చందనను ఆమె తల్లి ఆశ్రమంలో వదిలివెళ్లారట. అయితే ఇప్పుడు తమ కూతుర్ని చూపించేందుకు ఆశ్రమ వాసులు నిరాకరించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు హిందూవాహిని కార్యకర్తల ఆందోళన ఆశ్రమాన్ని చుట్టుముట్టి నిరసన చేపట్టారు. మహిళలకు బలవంతంగా డ్రగ్స్ ఇస్తున్నారంటూ ఆశ్రమాన్ని చుట్టుముట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుషాయిగూడ ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు ఆశ్రమాన్ని చుట్టుముట్టారు. ఓవైపు హిందూవాహిని కార్యకర్తలు, మరోవైపు పోలీసులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఆశ్రమం నిర్వాహకులు తలుపులు మూసి తాళాలు వేసుకున్నారు. బాధితులు కుటుంబాలు పోలీసులకు తమ గోడు వెళ్లబోసుకుంటున్నాయి, తమ పిల్లల్ని బంధువులను చూపడం లేదంటూ ఓమేజయ బాబాపై ఫిర్యాదు చేశారు. మేడం, మీ అమ్మాయిని ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా పంపి ఏ ఇక్కడ ఇక్కడ పంపిరా అక్కడ పంపకూడదు సార్. వాళ్ళు ఇప్పుడు అక్కడికి పోయినా సార్, అక్కడ కూడా లేదు అమ్మాయి, వేరే అమ్మాయిలు ఉన్నారు. ఇక్కడికి వస్తే ఇక్కడ గోయినకుంటలు ఉన్నారన్నారు, ఇక్కడ లేదు సార్ ఇక్కడ. తర్వాత ఇప్పుడు మళ్ళీ గోయినపల్లికి వస్తుంది అని అంటున్నారు సార్. అసలు ఆ అమ్మాయిని ఏం చేసిన రోజులు తెలుస్తలేదు సార్. అమ్మాయి పేరెంట్ 6 లక్షలు వేసుకున్నాం సార్. కాళ్ళు నొప్పుతుంది సార్. నేను వాట్సాప్లు అన్ని పంపించాను. అమ్మాయి తీసుకుంటున్నారు సార్. వీళ్ళ అమ్మాయి రాజు అని చెప్పి వెళ్ళగొట్టింది సార్. అప్పటి నుంచి వీళ్ళ కాళ్ళు తప్పులు కూడా